ప్రపంచంలో అందం అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇచ్చింది స్త్రీ అన్నాడు ఓ కవి అది నిజం కూడా ఎందుకంటే ప్రపంచంలో అందాన్ని కొలవాలంటే స్త్రీని కొలవానంగా చాలామంది భావిస్తారు మహిళలలో సహజంగా ఆకర్షణ శక్తి ఎక్కువ వాళ్ళు తమ అందం అభినయంతో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తారు అనే విషయాన్ని చరిత్ర చెబుతుంది ప్రస్తుతం నిరూపితమవుతుంది భవిష్యత్తు కూడా అందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తుంది భవిష్యవాణి అయితే ఏ లక్షణాలు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే స్త్రీలలో ఏదో రహస్యం దాగుంది వాళ్ళ అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎటువంటి వాళ్ళు చెప్పడం చాలా కష్టమైన పని అని చాలామంది చెప్పే మాట కానీ స్త్రీల వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలియడానికి మన హిందూ శాస్త్రాలు తమవంతు కృషి చేశాయి సాముద్రిక శాస్త్రం అనేది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలోని ఒక భాగం వేదకాలం నుండి సాంప్రదాయబద్ధంగా ముఖంతో పాటు శరీరంలోని వివిధ భాగాలను విశ్లేషణాత్మక ధోరణిలో అధ్యయనం చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో తెలియజెప్పడం సాముద్రిక శాస్త్రం ప్రత్యేకత ఏ అమ్మాయి పాదాలు బాగా అభివృద్ధి చెంది మృదువుగా మెత్తగా చూడడానికి అందంగా తాకగానే వెచ్చగా గులాబీ రంగులో మెరుస్తూ చెమట పడకుండా ఉంటాయో అటువంటి అమ్మాయి శృంగారాన్ని విపరీతంగా ఆనందిస్తుంది ఒకవేళ ఇప్పుడు చెప్పిన లక్షణాలకు విరుద్ధంగా గనుక ఉంటే ఆ అమ్మాయి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటుంది శంఖం చక్రం తామర పువ్వు జెండా బాగా బలసిన చేప ఇక్కడ చెప్పిన వాటిలో ఏ ఒక్క ఆకారమైన అమ్మాయి అరికాలపై ఉంటే ఆమె రాజుని పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ ఎలుక పాము కాకి ఆకారాలు ఉంటే ఆ స్త్రీ జీవితంలో దుర్భరమైన పేదరికాన్ని కష్టాలను అనుభవిస్తుంది గులాబీ రంగులో మెరుస్తూ మృదువుగా పెరిగిన గోర్లు గుండ్రటి ఆకారంలో గనక ఉంటే వాళ్ళ జీవితాల్లో ఆనందం ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉంటాయట గోర్లు గనక నల్లబారి నలిగిపోయి ఉంటే కష్టాలు దరిద్రం చుట్టుముడతాయి కాలివేళ్ళు గనక బాగా పెరిగి గుండ్రంగా గులాబీ రంగులో గనక ఉంటే ఆనందానికి చిహ్నం కాలివేలు చిన్నగా ఉండి ఆకారం అనేది లేకపోతే దరిద్రం దాపురించే అవకాశం ఎక్కువ బొటనవేలు చిన్నగా ఉంటే తక్కువ ఆయుష్ ఉందని అర్థం నడిచేటప్పుడు పూర్తిగా అరికాలను నేలకు తాకితే పేదరికంతో పాటు ఒక దాసిలా ఉంటే ఒక బానిసలా బ్రతుకుతారు అని అర్థం అరికాలు సక్రమంగా లేకుండా ఏదో ఒక ఆకారంలో ఉంటే అలాంటి వాళ్లకు మోసం వంచడం వంటి బుద్ధులు ఎక్కువగా ఉంటాయి అరికాళ్ళ వంపు వద్ద అరికాళ్లకు భూమికి మధ్య ఉండాల్సిన సగటు వంపు కంటే ఎక్కువగా ఉంటే జీవితంలో ఆర్థిక స్థితి మధ్యస్థంగా ఉంటుంది కాలివేళ్ళు ఒకదానిపై ఇంకొకటి ఉంటే ఆ స్త్రీలు త్వరగా విధవ అవుతారు కాలివేళ్లలో చిటికన వేలు గనక భూమికి తాకకపోతే మొదటి భర్తను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ కాలికి ఉన్న రెండు వేలు మొదటి వేలు కంటే పొడవుగా ఉంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా శృంగార జీవితం ఆనందంగా ఉంటుంది మూడు నాలుగవ వేలు భూమికి తాకపోతే ఖచ్చితంగా విధవరాలిగా మారుతుంది నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఇష్టం వచ్చినట్లు చెత్తా చెదారం విసిరేస్తే ఆ అమ్మాయి వ్యక్తిత్వం మంచిది కాదని అర్థం కుటుంబానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది పాదంల వెనుక ఉన్న చీల మండలం దగ్గర నరాలు కనబడకుండా ఇక్కడ ఉన్న చర్మం మృదువుగా మెత్తగా ఉంటే ఆ అమ్మాయి రానిపోగానే అనుభవిస్తుంది చీల మండలం చుట్టూరా వెంట్రుకలు కనుక ఉంటే అలాంటి స్త్రీలు ఎక్కువ కాలం బానిసలుగా బ్రతుకుతారు పాదాలు గనక సన్నగా ఎముకలు బయటపడి కండ అనేది ఏమాత్రం లేకపోతే అలాంటి అమ్మాయిలు శృంగారంలో అంత ఆసక్తిగా పాల్గొనరు మరమ భాగం కూడా స్త్రీల యొక్క సాహచర్యం ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటుందో తెలియజేస్తుంది భాగం బాగా బలిష్టంగా ఉంటే అలాంటి వాళ్ళు శృంగార విషయంలో అంతగా ఆసక్తి చూపరు భాగం పొడవుగా కనుక ఉంటే ఆ అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని త్వరగా కోల్పోతుంది అంతేకాదు తీవ్రమైన దరిద్రాన్ని కూడా అనుభవించే అవకాశాలు ఎక్కువ అక్కడ ఉన్న చర్మం సమానంగా మెత్తగా మృదువైన వెంట్రుకలను కలిగి ఉంటే అమ్మాయిలు వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆనందాన్ని పొందుతారు మోకాలు గనక గుండ్రంగా మృదువుగా చూడడానికి అందంగా గనక ఉంటే అలాంటి అమ్మాయిలకు అదృష్టం వద్దన్న వరిస్తుంది వేలబడి ఉన్న మోకాలు కలిగిన వాళ్ళు పేదరికాన్ని అనుభవించే అవకాశం ఎక్కువ ఎముకలు బయటపడిన మోకాలు కలిగిన వాళ్ళు వ్యక్తిత్వాన్ని త్వరగా కోల్పోతారు ఏ అమ్మాయికైతే బాగా బలిష్టమైన తొడలు ఉండి రెండు తొడల మధ్య కొద్దిగా స్థలం ఉండి లేత రంగులో వెంట్రుకలు ఉంటాయో అలాంటి వాళ్ళు జీవితంలో బాగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు నడుము చుట్టుకొలత ఇరవై నాలుగు వేల వెడల్పు కంటే ఎక్కువగా ఉండి తుంటికలు ఉన్న భాగం బాగా పెరిగి ఉంటే అలాంటి వాళ్లకు జీవితంలో ఎప్పుడూ ఆనందం డబ్బు వెంటే ఉంటాయి నడుము భాగం చదునుగా కండ లేకుండా విపరీతమైన వెంట్రుకలు కనుక ఉంటే అలాంటి వాళ్ళు కష్టాలు ఎక్కువగా పడతారు వితంతువులుగా మారుతారు చేతులకు బాగా కండ ఉండి మృదువుగా గుండ్రంగా ఉంటే అలాంటి వ్యక్తులు ఎంతో పవిత్రతను కలిగి ఉంటారు బొటన వేలు గనక తామర పువ్వు మొగ్గ ఆకారంలో ఉంటే ఆ అమ్మాయి రాజయోగం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వంగిపోయి ఉన్నా లేక కండభాగం తక్కువగా ఉన్నా దురదృష్టం ఉన్నట్టు లెక్క అరచేతులు కొద్దిగా ఎర్రగా దాని మధ్య భాగం కొంత ఉపెత్తుగా ఉండి చేతి వేల మధ్య స్థలం సమానంగా ఉండి అరచేతిపై కొన్ని గీతలు ఉంటే ఆ మహిళలు పవిత్రతకు చిహ్నం ఏ అమ్మాయికి అయితే మంచి శరీరాకృతి కలిగి చేతుల వెనక భాగంలో మృదువైన చర్మం ఉండి వెంట్రుకలు ఉండవో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుంది చేతుల వెనక భాగంపై ఉన్న చర్మం పొడిపారిపోయి ఉంటే గనక అలాంటి అమ్మాయిలు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు పొడవుగా మృదువుగా మెత్తగా వెంట్రుకలు లేని చేతి వేలు కలిగి ఉన్న అమ్మాయిలకు అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది ఒకవేళ చేతివీలు సన్నగా వంకరగా వెంట్రుకలు కలిగి ఉంటే దురదృష్టం వెంటాడుతుంది సహజంగా గులాబీ రంగు కలిగిన చేతి గోర్లు కనుక ఉంటే అలాంటి మహిళలు దయగల స్వభావంతో పాటు ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు గోర్ల రంగు పసుపు పచ్చ వర్ణంలో ఉండి ఒక సరైన ఆకారం లేకపోతే చెడు స్వభావము కలిగిన క్రూరమైన వ్యక్తులుగా ఆ మహిళలు మారుతారు వీపు భాగంలో ఏ అమ్మాయికి అయితే బాగా కండ ఉండి వెంట్రుకలు లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు ఎదుటి వ్యక్తుల్లో శృంగార రగిలించడంతో పాటు వాళ్ళు కూడా మంచి శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు వీపు భాగంలో వెంట్రుగలు ఎక్కువగా ఉండి కండభాగం తక్కువగా ఉంటే అలాంటి అమ్మాయిలు ఏదంటే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే తత్వం కలిగి ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా నొచ్చుకుంటారు మెడభాగంలో మృదువైన చర్మాన్ని కలిగి ఎముకలు బయటకు పెద్దగా కనబడకుండా మెడపై మూడు గీతలు కనుక కంటికి కనబడుతుంటే అటువంటి అమ్మాయిలు మంచి భార్యగా అమ్మగా పేరు తెచ్చుకుంటారు బాగా బలిసిన మెడ ఉన్నవారు వితంతువుగా మారే అవకాశం ఎక్కువ చదునైనా లేక పొట్టి మెడ కలిగిన స్త్రీల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బాగా ఉబ్బిన గుండ్రటి ఆకారంలో కండ కలిగి సహజంగానే గులాబీ రంగులో బుగ్గలు ఉన్న అమ్మాయిలు చాలా చిలాకీగా దయగలవారిగా ఉంటారు కండ అనేది ఏమాత్రం లేకుండా ఎముకల బయటపడి గట్టిగా బుగ్గలు లేదా లోతు బుగ్గలు ఉన్న అమ్మాయిలు చెడు స్వభావం కలిగి ఉంటారు అమ్మాయిలు నవ్వినప్పుడు బుగ్గలు ఉబ్బి పళ్ళు గనక కనబడకపోతే అలాంటి అమ్మాయిలకు అదృష్టం ఉన్నట్లు లెక్క ముక్కు ఉన్న రెండు రంధ్రాలు చిన్నగా సరి సమానమైన వైశాల్యం కలిగి ఉంటే అలాంటి అమ్మాయిలకు ఆరోగ్యంతో పాటు ఎప్పుడు మంచి జరుగుతుంది బండముక్కు లేదా చదును ముక్కు ఉంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ముక్కు చివరి భాగం ఎర్రగా లేదా కుంచుకుపోయి ఉంటే ఖచ్చితంగా వితంతువులుగా మారుతారు చదును ముక్కు కలిగిన వారు బానిసలుగా బ్రతుకుతారు మరి చిన్న ముక్కు లేదా మరి పెద్ద ముక్కు కలిగిన అమ్మాయిలలో కొట్లాడే స్వభావం ఎక్కువగా ఉంటుంది మహిళల కనుగుడు ఏదో ఒక రంగులో ఉండి ఆవు పాలంత తెలుపుగా దాని చుట్టూ ఉన్న ప్రదేశం గనుక ఉంటే అటువంటి మహిళలు భావోద్వేగానికి లోనవుతారు తాను ప్రేమించిన వ్యక్తి యొక్క దృష్టి ప్రేమ తన మీద మాత్రమే ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు పొడవుగా వంపు తిరిగిన చెవులు కనుక ఉంటే మంచి పిల్లలతో పాటు ఆనందం ఆ స్త్రీని లభిస్తాయి చిన్న చెవులు సన్నని చెవులు ఒక ఆకారం లేనివి ఉండి వాటి నరాలు బయటికి కనపడితే అలాంటి లక్షణాలున్న అమ్మాయిలు దురదృష్టవంతులు నుదటి భాగంలో నరాలు బయటికి కనబడకుండా ఆ ప్రదేశంలో వెంట్రికలు లేకుండా ఆర్ధచంద్రాకారంలో ఉండి అమ్మాయిలు నాలుగు వేళ్ల వెడల్పుకు సరి సమానంగా నుదుటి భాగం వెడల్పు కనుక ఉంటే మంచి భర్త పిల్లలతో ఆమె జీవితాంతం సంతోషంగా ఉంటుంది స్వస్తి చిహ్న ఆకారం నుదుటిపై గనుక ఉంటే ఆ అమ్మాయికి రాణియోగం యోగం కలుగుతుంది నుదుటిపై వెంట్రికలు ఎంత ఎక్కువగా ఉంటే అంత దురదృష్టవంతులని అర్థం పెద్ద గుండ్రటి తల కలిగిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు పొడవుగా కానీ చదునుగా కానీ లేక సమమట్టంగా లేని తల కలిగి ఉన్నవాళ్ళు దురదృష్టవంతులు మృదువైన నల్లటి పొడవైన జుట్టు కలిగిన ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు పసుపు పచ్చ రంగులో మృదువుగా లేని జుట్టు కలిగి ఉన్న స్త్రీలలో చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ తెల్లటి చర్మం కలిగి పసుపు పచ్చ జుట్టు ఉన్న నల్లటి చర్మం ఉండి నల్లటి జుట్టు కలిగి ఉన్న అదృష్టవంతులే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి